भद्राद्री कोत्तगूडेम जिला मणुगुरुलो कांग्रेस पार्टी आध्वर्यंलो सत्याग्रह दीक्ष कार्यक्रमान्नि निर्वहिंचारु। ई कार्यक्रमंलो कांग्रेस पार्टी नायकुलु पाल्गोन्नारु। प्रजास्वाम्यान्नि निर्वीर्यं चेसे विधंगा बीजेपी प्रभुत्वं व्यवहरिस्तू कॉर्पोरेट कंपनीलकु प्रजाधनान्नि दोचिपेडुतुंदन्नारु। ఇక ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు బనాయిస్తూ బీజేపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి। రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం చేయడాన్ని నిర్సిస్తూ కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు సత్యగ్రహ దీక్షను చేపట్టారు। ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సత్యం శ్రీరంగం గొట్టిముక్కల వెంకలరావులు పాల్గొన్నారు। దేశ ధనాన్ని దోచుకున్న వారి పేరు చెప్పినందుకు బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడంతో పాటుగా కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు। దాదాపు 2 సంవత్సరాల కిందట కర్ణాటకలో ఈ లలిత మోదీ ఇంకా ఈ మోదీ అనే పేరు ఇద్దరు బ్యాంకులలో కోట్లాది రూపాయలు డబ్బు తీసుకొని విదేశాలకు పారిపోయి వాళ్ళు చేస్తున్న ఎంజాయ్కి మరి అక్కడ ఎలక్షన్ సభలో రాహుల్ గాంధీ గారు వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు ఎవరో ఈ ఇద్దరేనక ఇంటి పేరు మోదీ అయింది ఈ మోదీ ఉండి పేరుండి కారణమేందనేది అక్కడ మాట్లాడినందుకు మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు 1000 కిలోమీటర్ పాదయాత్ర దేశంలో చేసిండో అప్పటి సంధ్యల గుండెల్లో రైలు పదిరేస్తున్నాయి। ఆ దుష్టచర్య వల్ల ఆ ఫాల్ట్ కేసు వల్ల కోర్టు ద్వారా మరి వాళ్ళు శిక్ష విధిస్తునే మళ్ళా టైం ఇచ్చి మళ్ళా రిప్లై చేసుకోమన్న సలహా ఇచ్చే విధంగా ఈ కోర్టు చేస్తుంటే మరి వాళ్ళు కోర్టు ఏంది వాళ్ళు శిక్ష ఇచ్చేది మరి వీళ్ళు తీసుకున్న పార్లమెంట్ లో నిర్ణయం మరి సభ్యత్వం రద్దు చేస్తేది చేసుకురో ఇయల్ల యావత్ భారతదేశం ప్రజలంతా ముక్కుమ్మడిగా నీ భారతీయ జనతా పార్టీని రోడ్డుపై గుంజి రేపు వచ్చే ఎలక్షన్ లో గతంలో 2 సీట్లు ఉండే మీకు రాబో ఎలక్షన్ లో ఆ 2 సీట్లు గతి ఉండమన్నది గట్టపో చెప్పడం జరుగుతుంది। స్వతంత్రానికి ఈ భారతదేశానికి నెహ్రూ కుటుంబంతో చేసిన సంగతి చిన్న చిత్క అందరికి మరువలేని విషయం ఇవంతా మళ్ళా మనం ఇంటింటికి చెప్పుకున్న రోజులు దగ్గరికి వచ్చాయి। ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు మన మీద పన్ను భారం మోపుతూ 1000 కోట్ల రూపాయలు ఈ దేశం మీద అప్పు ఈరోజు భారతీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం చీకటి రోజు ఒక బ్లాక్ డే ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈరోజు జరిగింది। మహాత్మా గాంధీ వారసుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక చిన్న మాటకి పరునష్టం దావా కేసులో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఒక చిన్న సెక్షన్లో దానిలో 2 సంవత్సరాలు జైలు శిక్షేస్తే 24 గంటలు గలవకు ముందే పార్లమెంట్ నుంచి బహిష్కరించారు। పార్లమెంట్ నుంచి అనర్హులుగా ప్రకటించారు। ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? న్యాయమని అడుగుతున్నా మోడీని। ఈరోజు రాహుల్ గాంధీ గారు పారిపోతున్న దొంగలు నీరవ్ మోడీ లలిత్ మోడీ లాంటి కొన్ని వందల మంది దాదాపు 29 మంది వేల కోట్ల రూపాయలు డబ్బు దోచుకొని ప్రజల డబ్బు దోచుకొని విదేశాల పారిపోతే దొంగల పేర్లు ఇంటి పేరు మోడీ ఎందుకు ఉంది అన్నందుకు మోడీ దొంగల్లా నిన్ను దొంగవైనా నిన్ను దొంగల్లా మేము ఎక్కడ మోడీ ఇంటి పేరు దొంగలకు ఎందుకు ఉంది అని ఒక్క అడిగినందుకు ఈరోజు నిర్దాక్షిణ్యంగా పార్లమెంట్ నుంచి బహిష్కరించారు। 24 గంటల చర్య తీసుకున్నారు। 48 గంటలు ఇల్లు కాల్చారు।